ఎన్నో అవంతరాలు ఎదుర్కొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు ఎట్టకేలకు కిరళంపూడి చేరుకుని ముద్రగడ పద్మనాభంను కలుసుకున్నారు. ఉదయం ముద్రగడ దీక్ష చేస్తున్న సమయంలో కిరళంపూడికి వెళ్లనీయకుండా రాజమండ్రి వెళ్లే మార్గంలోనే దాసరిని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో బస చేస్తున్న దాసరి నారాయణరావు ముద్రగడ దీక్ష విరమించాక కిరళంపూడి వెళ్లారు. కాపు జాతి తరపున పోరాటం చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన ముద్రగడను దాసరి అభినందించారు. ఇచ్చిన హామీల మేరకు కాపు కార్పొరేషన్కు నిధులు విడుదల చేయలేదంటూ ప్రభుత్వాన్ని తప్పుబెట్టారు దాసరి. ఎన్ని నెలలు ఇంకా ఆగాలి? నిజంగా ఈయన ఉద్యమం చేస్తున్నాను కాపు గర్జన అనేది కనుక చెప్పకపోతే ఇప్పటికి కూడా కమిషన్ వేయడం అనేది ఆయన ఆలోచనకు వచ్చేది కాదు. ఒక 100 కోట్లు మాత్రం ఇచ్చి అది ఫండ్గా ఇచ్చానని చెప్పి ఆయన ప్రామిస్ ప్రకారం ఇప్పటికి 2000 కోట్లు రావాలి, తర్వాత బడ్జెట్లో 1000 కోట్లు రావాలి. సో ఇవి చాలా నిజాయితీ అయిన డిమాండ్స్తో ఆయన కూర్చున్నారు. ఆ నిజాయితీని ప్రజలు వెనక నిలబడ్డారు, జాతి జాతి అంతా నిలబడింది. అందుకే ఈ రోజున ప్రభుత్వం తగ్గక తప్పలేదు, తగ్గి దిగి రావాల్సి తప్పలేదు. ఇది కేవలం ముద్రగడ గారి ఘన విజయం.